హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంఎల్ అప్డేట్స్ ఈ వీడియోలో ఈరోజు దేశవ్యాప్తంగా కోవిడ్ బులటిన్ రిలీజ్ అయింది దానికి సంబంధించి పూర్తి వివరాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇటు టాపిక్లోకి వెళ్ళిపోదాం ఈ వీడియోనిస్తే ఒక లైక్ చేయండి ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి ప్రతి లేటెస్ట్ అప్డేట్ కూడా మన ఛానల్ ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా రాష్ట్రాల వారిగా కోవిడ్ కేసెస్ వ్యాక్సినేషన్ డీటెయిల్స్ వెబ్సైట్లో పెట్టడం జరుగుతుంది వెబ్సైట్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను ఇంట్రెస్ట్ నోల్ అందరూ చూడవచ్చు కొత్త కేసులు రికవరీలు ముప్పై ఒక్క వేలే ఆందోళన కలిగిస్తున్న కేరళ ఉధృతి దేశంలో కరోనా కేసులు మళ్ళీ ముప్పై వేల వేలపైనే నమోదయ్యాయి ఇరవై నాలుగు గంటల వ్యవధిలో పదిహేను లక్షల ఇరవై ఏడు వేల నాలుగు వందల నలభై మూడు మంది కోవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా ముప్పై ఒక్క వేల తొమ్మిది వందల ఇరవై మూడు కొత్తగా కేసులు రావడం జరిగింది ముందు రోజుతో పోలిస్తే కొత్త కేసులు పద్దెనిమిది శాతం మేర పెరిగాయి ఒక్క కేరళలోనే పంతొమ్మిది వేల ఆరు వందల డెబ్బై ఐదు కేసులు నమోదు కావడం అయితే జరిగిందన్నమాట ఇక మహారాష్ట్రలో మూడు వేలకు మందికి పైగా కోవిడ్ సోకింది నిన్న మరో రెండు వందల నలభై రెండు మంది ప్రాణాలు కోల్పోయారు ఈ మేరకు గురువారం మనకి గణాంకాలు అయితే రావడం జరిగింది దేశంలో ఇప్పటివరకు మూడు పాయింట్ ముప్పై ఐదు కోట్ల మంది కరోనా సోకగా మూడు పాయింట్ ఇరవై ఎనిమిది కోట్ల మంది కోలుకున్నారు నిన్న ముప్పై ఒక వేల మంది కోవిడ్ నుంచి బయటపడ్డారు ప్రస్తుతం మూడు లక్షల ఒక వెయ్యి ఆరు వందల నలభై మంది వైరస్ కారణంగా చికిత్స పొందుతూ ఉన్నారు ఇక ఇప్పటివరకు నాలుగు లక్షల నలభై ఆరు వేల యాభై మంది చనిపోవడం జరిగింది దేశంలో క్రియాశీల కేసుల రేటు జీరో పాయింట్ తొమ్మిది తొమ్మిది జీరో శాతంగా ఉంది ఇక యాక్టివ్ కేసుల రేటు చూసుకున్నట్లయితే తొంభై ఏడు పాయింట్ రికవరీ రికవరీ కేసులు చూసుకున్నట్లయితే తొంభై ఏడు పాయింట్ ఏడు ఏడు శాతంగా ఉంది ఎనభై మూడు కోట్ల టీకా డోసులు అయితే ఇప్పటివరకు పంపిణీ చేయడం జరిగింది దేశంలో కరోనా టీకా కార్యక్రమం ఆశాజనకంగానే ఉంది నిన్న డెబ్బై ఒకటి పాయింట్ ముప్పై ఎనిమిది లక్షల మందికి టీకాలు వేశారనమాట ఇప్పటివరకు మొత్తం ముప్పై ఎనిమిది కోట్ ఎనభై మూడు కోట్లయితే పంపిణీ దాటింది సో చూశారు కదా ఇది దేశవ్యాప్తంగా కోడ్ బులిటెన్ అప్డేటు ఈ వీడియోనిస్తే లైక్ చేయండి ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను